నువ్వు చాలా బాగున్నావు. మాకు పెళ్ళామే వండిపోవాల్సిందే, నేను విన్నాను. మాకు పెళ్ళామే వండిపోవాల్సిందే, నేను విన్నాను. నువ్వు వంటే చాలా ఇష్టమే, పెళ్ళి వద్దు. యాక్సెప్ట్ చేసినావు, నువ్వు నా పెళ్ళానిగా ఊహించుకున్నా అంతే ఇంకా, పెళ్ళానిగా ఊహించుకున్నా అంతే ఇంకా. దగ్గర రావాలి, దగ్గర రావాలి, ఇంకొంచెం దగ్గర రావాలి, ఇంకొంచెం. మంచులాగా ఉంటుమంట రేపి నా కోర పళ్ళు లేని ఆడ బాబరిస్తుందబ్బా. ఊపల ఊపల ఇంకా పెళ్ళి. వేసుకున్నావా? అట్లా చూడక సహ నాకు చచ్చిపోవాలని దిండి, అట్లా చూడక సహ నాకు చచ్చిపోవాలని దిండి. నాతోనే పెళ్ళి చేసుకుందాం ఇప్పుడు. 3 ఇయర్స్ వెయిట్ చేద్దాం, నీ పని ఏదో నువ్వు చూసుకో. లేదు అంటే ఇయ్యడానికి వచ్చినావు కదా. ఇంతలో మరి బాయ్. అంతేనా అంతేనా అంతేనా? అందం అమ్మాయి అయితే. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది పార్ట్ 3 వీడియో. పార్ట్ 1 పార్ట్ 2 చూడడం వల్ల ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, చూడండి. అలాగే పబ్జి కురాడు సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో అవ్వండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సపోర్ట్ చేస్తుంటే మంచి మంచి వీడియోస్ అనేది మేము చేయగలుగుతాం. ఓకే, లేట్ ఎందుకు, మరి లెక్స్ వాచ్ ఇట్ అవర్ వీడియో. హాయ్ మేడం, బాగున్నావు కదా? బాగున్నా. నువ్వు యాక్సెప్ట్ చేసిన తర్వాత బాగుండనా? నువ్వు యాక్సెప్ట్ చేసిన తర్వాత బాగుండనా? నీలా ఉందా? ఏంది యాక్సెప్ట్ చేసినా? ఏంది యాక్సెప్ట్ చేసినావు తెలియదా? ఏంటి ఇంత మాట అంటున్నావు? ఒకటిసారి ఏంది యాక్సెప్ట్ చేసినా? మా అమ్మకి మా వాళ్ళందరికి చెప్పేసినా? అదే అమ్మలకి, అమ్మ కూడా చెప్పుకుంటారు కదా లవ్ యూ అని. లేదు, అమ్మకి చెప్పడం వేరు, అమ్మాయికి చెప్పడం వేరు. డిఫరెంట్ డిఫరెంట్ కదా, డిఫరెంట్ డిఫరెంట్ కదా. చూడలేని నోసుకు నీ నటు ముండి నే వెతికి పట్టాను. అది కాదు కానీ ఏంది, యాక్సిడెంట్ యాక్సెప్ట్ చేయలేదు, జస్ట్ ఒక ఫ్రెండ్ లాగా యాక్సెప్ట్ చేసినా. అంటే ఇప్పుడు నీ ఫ్రెండా లవరా? ఫ్రెండ్. నేను పెళ్ళానిగా ఊహించుకున్నా, నేను పెళ్ళానిగా ఊహించుకున్నా. నువ్వు ఇప్పుడు ఫ్రెండ్ అంటే మా వాళ్ళందరికి చెప్పున్నా, నా సిగ్గు అవుతుంది. ఏంది సిగ్గు అవుతుంది? నువ్వు అంతరాన ఐ లవ్ యూ అని చెప్పేసి ఇప్పుడు ఒప్పుకొని నేను అందరికి చెప్పుకున్న తర్వాత తీరా నువ్వు ఇప్పుడు ఫ్రెండ్ అంటున్నావు? మా ఫ్రెండే, ప్లీజ్ నువ్వు అట్లా మాట్లాడకు. లేదు, నువ్వు చాలా బాగున్నావు. నాకు పెళ్ళానే వండిపోవాల్సిందే, నేను విన్నాను. నాకు పెళ్ళానే వండిపోవాల్సిందే, నేను విన్నాను. నువ్వు అంటే చాలా ఇష్టమే, బాగుంటే బాగుంటే పెళ్ళి చేసుకుంటారు. లేదు, నాకు చుట్టాలు ఎవరు వద్దు. నువ్వు బాగున్నావు కాబట్టి నిన్ను యాక్సెప్ట్ చేసుకొని మా అమ్మ వాళ్ళకి చెప్పుకొని మరీ వచ్చిన. అందుకే మరి మా అమ్మకి చెప్పినా, తీసుకొని రాపరా అంటేనే వచ్చినా. వస్తావు మా ఇంటికి? పెళ్ళి చేసుకో. ఎందుకు యాక్సెప్ట్ చేసినా? అమ్మాయి బాగుంది, పెళ్లి చేసుకో అంటారు. సరే అంటే ఇప్పుడే, మళ్ళీ అప్పుడే వద్దంటావు? పెళ్లి వద్దు, యాక్సెప్ట్ చేసినావు. నువ్వు నా పెళ్ళానిగా ఊహించుకున్నా అంతే ఇంకా, పెళ్ళానిగా ఊహించుకున్నా అంతే ఇంకా. నేనే, నువ్వు అన్ని అనుకుంటూ. నేను అన్ని అనుకున్నా, అందరికి చెప్పుకున్నా. అయ్యో, నువ్వు అనుకుంటే సరిపోతుందా? మా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఒప్పుకోవాలి. అలా చెప్తాం పదా వెళ్ళి. ఇప్పుడు ఏంది చెప్తావు? చెప్పేది ఏం చెప్తా? మీ అమ్మాయి నాకు నచ్చింది, పెళ్లి చేసుకుంటా అంతే. అంతేగా, ఏం చెప్తా అంతకంటే? ఏమొద్దబ్బా, నాకు పెళ్లి మీద మరి ఇంత తొందరగా ఏం లేదు. అయితే లేట్గా చేసుకుందాం, చేసుకుందాం కదా, చేసుకుందాం కదా. నేను ఏం చేసుకోను? నన్ను చేసుకోవా? బాగాలేనా? బాగుంటే బాగుంటే చేసుకుంటారు కదా. బాగున్నాను కదా, బాగున్నాను కదా. నాకు యాక్సెప్ట్ చేసినావు, ఇప్పుడు చూసే మళ్ళీ ఏమో చేయలే అంటున్నావు. ఇప్పుడు పిలిస్తేనే ఇంటికి వచ్చేసినావు, దానికి అర్థం ఏంటి? ఫ్రెండ్ పిలిస్తే వచ్చినా? లేదు, నేను ఫ్రెండ్గా అయితే నిన్ను చూడలేదు, వెళ్ళాను కానీ చూసినా. ఫ్రెండ్గానే చూసినావా? ఇప్పుడు ఏమంటావు? ఫ్రెండ్. అసలు నిన్ను చూస్తే
దిగి నుంచి దిగి వచ్చిన యాపిల్ బ్యూటీ లాగా ఉంది. దిగి నుంచి దిగి వచ్చిన యాపిల్ బ్యూటీ లాగా ఉంది. దిగి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ. ఎందుకు పిలిచినా చెప్పు. ఏంలా మా అమ్మ రమ్మని ఇది తెలుకుందామని అందుకే ఇంటికి పోదాం. పెళ్లి చేసుకొని వెళ్ళిపోదాం డైరెక్ట్. ఆనే పెళ్లి చేసుకొని ఇంకా డైరెక్ట్ ఓకేనా వెళ్ళిపోదాం ఇంకా సరేనా. అదే ఇంకా పెళ్ళి ఉండిపో జీవితాంతం బాగుంటది. ఆహా అంటే మా అమ్మకి ఏం చెప్పాలి ఇప్పుడు? వచ్చిన తర్వాత పోవడం ఉండదు. కోసం పెట్టినది పెట్టాలా? మీ అక్కడ మీ చెల్లి నా పెళ్లి ఉంది అని చెప్పినావు కదా. అయితే వాళ్ళ కోసం? లేదు లేదు నీ కోసం అది. వాళ్ళ కోసం అక్కడ ఎందుకు ఉంటది? లేదు లేదు నీ కోసమే కట్టడానికి. సరేనా మరి తెలియసుకుందాం. బాగున్నా నిజంగా నిజంగా బాగున్నా. ముట్టుకోవాలంటే కూడా భయం అవుతుంది. ముట్టకు ముట్టద్దు మళ్ళా. నేను ముట్టకుంటే ఎవరు ముట్టుతారు? సరే మరి పెళ్ళేసుకున్నా పదా. ఎందుకు చేసుకో? ఎందుకు అంత ఆటిట్యూడ్ చూపించావు? ఇప్పుడు రూమ్ కి పిలిచి ఏం చేస్తాను నేను? టచ్ కూడా చేయలేదు. జరుగు నేనేమనలే. నేను నన్ను టచ్ చేసి జరుగుంటావు? నన్ను టచ్ చేసి నువ్వు జరుగుంటావు? సరే మరి ముద్దు పెట్టచ్చు ఒకటి. అవును కళ్ళు లేక చూచంటే కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు తిరుగుతున్నాయి. తిప్పించుకోను కానీ. సరే మరి మా ఇంటికి వెళ్దాం. వెళ్ళాం బట్టలు ధర తీసి. ఇంకేమవు ఇంటికి ఇంటికి వచ్చావు అసలు? మా పేరెంట్స్ చూడు నువ్వు ఎందుకు వచ్చావు? క్యాజువల్ ఏం చూడాల్సిన అవసరం లా. అమ్మ అడిగింది మా ఇంటికి కూడలు తీసుకురారా అని చెప్పేసి. అందుకే మరి అందుకే మరి నాకు తెలీదు. సారీ అట్లా అన్నందుకే నాకు తెలియదు. ఏంది తెలీదు? ఫాస్ట్ అడిషన్ అన్న కదా సో తెలియదు. సరే సరే ఏమన్నా కానీ ఇప్పుడు ఏమంటావు? ఏమనవు నేనంటా. నువ్వు కూడా ఏమన్నావు? నువ్వు అందంగా ఉన్నావు బాగున్నావు నన్ను పెళ్లి చేసుకో. అందంగా ఉంటే బాగుంటాయి కానీ నేను చేసుకో. ఎందుకు చేసుకోవు? ఎందుకు యాక్సెప్ట్ చేసినావు మరి? ఏంటి యాక్సెప్ట్ చేయలేదా? ఇంకేం చేసినావు? డైరెక్ట్ పెళ్ళేసుకుందాం అని చెప్పినావా? లేదు కదా మరి. ఫ్యాన్ చెడిపోయింది రీసెంట్ గానే. అది చేపించడానికి డబ్బులు లేవు. ఇస్తావా మరి? అన్ని గాలి వస్తుంది. అవునా? అందుకే ఇంత మేకప్ వేసుకున్నావు? కరెక్టే. అవన్నీ ఎందుకు కానీ ముద్దు పెట్టేస్తే రాత్రి ప్రశాంతంగా నిద్రపోతా. రాత్రి ప్రశాంతంగా నిద్రపోతా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. చేసుకున్నావా పెళ్ళి? చేసుకున్నావా పెళ్ళి? భయం ఏంటి? నేనేమన్నా విలన్ లాగా కనపడుతున్నానా? ఏమన్నా బాగున్నాడు కదా ఇంతకీ చూడ్డానికి బాగున్నాను కదా. మరి ఇంకేంటి పెళ్ళేసుకున్నావా? వాటిలో చూడక సహనాకి చచ్చిపోవాలని ఇండి. వాటిలో చూడక సహనాకి చచ్చిపోవాలని ఇండి. నాతోనే పెళ్ళేసుకున్నావు. పెళ్ళి చేసుకొని చాలు. ఏమనలే మంచిగా ఉంటుంది అని చెప్తున్నా. పెళ్ళి చేసుకుందాం కదా. అంటే ఎవరు లేదా మాటలు రావా? ఇప్పుడు
సర్లే పెళ్లి చేసుకుందాం, 3 ఇయర్స్ వెయిట్ చేద్దాం. అది ఎట్లా కుదురుతుంది? పెళ్లి చేసుకుందాం ఇప్పుడు, 3 ఇయర్స్ వెయిట్ చేద్దాం. నీ పని ఏదో నువ్వు చూసుకో. నువ్వేదో సక్సెస్ కావాలనుకుంటున్నావు? అది అలా అంటారు ఫస్ట్, తర్వాత మళ్ళీ ఇంకేదేదో మాట్లాడతారు. నేనేం మాట్లాడను, నేను అదే చెప్తున్నా, అదే క్లారిటీగా ఉంటుంది. ఓకేనా? ఆ రోజు చెప్పిన నీకు ఫస్ట్ రోజే అందరిలా కాదు అని. ఈ రోజు కూడా చెప్తున్నా అందరిలా కాదు. నువ్వు ఎట్లా అంటే ఎట్లే, నువ్వేం చెప్తావు? నీకు బానిసాయి, నీతో వండిపోతా, నీతో వండిపోతా. నిజంగా నవ్వుతా ఇంకా చాలా బాగున్నావు. థ్యాంక్స్ వద్దు, ముందు కాదా? లేదు అంటే ఇయ్యడానికి వచ్చినావు కదా. ఇంతలో ప్రేమలో నిజం చెప్పు, నేను అడగనే లేదు, నువ్వు దానికే వచ్చినా. పెడదామని అనుకోలేదు, అడుగుతాడు పెడదామని వచ్చినావు. ఎక్స్పెక్ట్ చేయలే. మరి నువ్వు ఎట్లా అంటున్నావు, దానికి పిలిచిన వాళ్ళు అన్నా. ఎక్స్పెక్ట్ చేసి వచ్చినావు అంటే లిప్స్టిక్ బాగా దండి వేసుకొని వచ్చినావు. ఎందుకు అట్లా మాట్లాడుతున్నా అంటే నీ కాబోయే మొబైల్ కాబట్టి అట్లా మాట్లాడతావు. తీసుకుందాం అంటే ఇక మళ్ళా మూవ్ అంటావు. తీసుకుందాం కాదు, కానీ ఇలా మాట్లాడు, ఇలా మాట్లాడడం తప్పు కదా. ఎట్లా అంటే ముద్దులు అగ్గులు. సరే, రెండు ముద్దులు రెండు అగ్గులు ఇచ్చేంటి, వెళ్ళిపోయింది. ఇవ్వవా? పెళ్ళైనాక నేనా? ఏం పర్లేదు, అది తుమ్మితే అలా అంటున్నాను. అవునా? సరే చెప్పండి, ఏం పర్లేదు అంటున్నా. ఏం లేదు, ఏం చెప్పండి. ఏం లేదు, మంచి ఇంటికి వెళ్ళిపోదాం, పెళ్ళి చేసుకొని పోదాం. నువ్వు అట్లా చూడకు 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 అని చెప్తానా? నువ్వు చూసినావు అంటే నేను చూడు. నాకేం భయం కాదు. నీకు ఇబ్బంది? నాకెందుకు ఇబ్బంది? అవుతుంది. నాకేం కాదు. ఇప్పుడు ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చినావు కదా, అదే అడుగుతావు నిజంగా? సరే, నేను ఎక్స్పెక్ట్ చేసిన ముద్ద పెట్టా. వెళ్తావు అప్పుడే? ఏంది, నాకు వేరే పార్టీ కూడా ఉంది. పార్టీకి వచ్చినావు? నా దగ్గరకు వచ్చినావు నిజం? మరి పార్టీ ఏంటి? అంటే జస్ట్ ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుందాం. ఇద్దరు ఏంటిది, ఎవరు లేరు? పార్టీనే పార్టీ, ఇంకా ఫుల్ ఎంజాయ్ పార్టీ. వద్దా? సరే, పెళ్ళైన తర్వాత నేనా? తెలియని దానివి నువ్వు, మగ జాతికి హానివే నువ్వు. నా పక్కన పోదాం పో ఇప్పుడు నా ఊరికి. రెడీనా? నిజంగా ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. నేను ఒప్పించా, నిన్ను ఒప్పించుకున్నాక ఎవరితో ఒప్పించుకోవడం, ఏం పని? ఒప్పించుకున్నా కదా. సరే, ఒక సెల్ఫీ తీద్దామా? దా సెల్ఫీ. ఎవరికైనా చూపించాలేంది? మీ వాళ్ళకి చూపించి కొట్టించావేంది నన్ను. దాంట్లో దిగుదామా? ఎందుకు అట్లా? నీ దాంట్లో దిగొచ్చు దగ్గర రావాలి, దగ్గర రావాలి, ఇంకొంచెం దగ్గర రావాలి, ఇంకొంచెం. మంచులాగా ఉంటుమంట రేపి నా కోర పళ్ళు లేని ఆడ. ముద్దు పెట్టండి, ముద్దు పెట్టండి. బాగున్నావా? ఏం పెట్టాలే, భయపడకు. బాగున్నావా? నేను ఎవరు తీసుకుని నింపడం బాగున్నావా? అయ్యారి బామా అని ఏం సడకన్నట్టు చాలా. ఇంకా వెళ్ళిపోతా, ఇప్పుడేగా వచ్చింది. ఏంది ఇప్పుడే వచ్చింది? ఎవరన్నా ఉన్నారా? వెళ్ళాలి ప్లీజ్. మళ్ళీ ఆ పార్టీ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మీట్ అవుతాం. ముద్దన్న హగ్గన్ ఇచ్చి వెళ్ళిపో, నేను ఆపను. ఇవ్వ ముద్దు ఇవ్వ. సరే, పెళ్ళి చేసుకుందాం పా. ఏంది, రేపు కలుద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం, రేపిస్తావా? ముద్దిస్తావా? ముద్దిస్తావా? అన్యాయంగా మనసుని కలికావే అన్నావు కదా, ఇస్తావు కదా ఏదో ఒకటి. నిజంగానా? ముద్దిస్తావా? ముద్ద హగ్గ హగ్ ముద్దొద్దా? మళ్ళీ తర్వాత రోజు మళ్ళీ ముద్ద పెడతావా? ఒకరోజు ఒకటి, ఒకరోజు ఒకటి అట్లున్నా. సరేనా? అట్లే ఇంకా రేపైతే హగ్గు. సరే కదా, మరి బాయ్. అంతేనా? 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 అందం అమ్మాయి అయితే.